అయిపోయి అయిపోయి ఇంక 2 రోజులే నీ కష్టాలు. తర్వాత తర్వాత ఎందుకు చెప్పాను శుద్ధులే, అక్కడన్నీ చెప్తానే ఉండవులేను. ఏం చెప్తారండి అట్టటి? ఏయ్ మీ నాయన మీ అమ్మ ఎక్కడికి సరుపు అంటే 2 స్పూలు పౌడర్ చాలా? ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు వీడియో ఏంటంటే, నైట్ అంతా ఫుల్ వర్షం, మాకు మొత్తం బాగా వర్షం పడింది. ఏంటంటే బట్టలు అంతా తడిచిపోయినాయి, మేము అక్కడ దగ్గర ఉతికేయాలి. ఏమసు ఎత్తుకోరను? ఏమస్తు అంటే ఎత్తుకాలను. వాళ్ళ పెద్దమ్మ తీసుకెళ్ళి బాగా నెత్తిదువి జడేసి పంపించింది. పంపించడం అంత ఎంతో తీసి వచ్చి ఇచ్చి పెట్టి వెళ్ళింది. తల్లి కూడా పూలు పెట్టింది, తల్లి పిల్ల ఇద్దరు పూలు పెట్టినారే. మళ్ళీ మాకే మీరేం బాగా రెడీ పౌడర్లు కొట్టుకొని పూలు పెట్టుకున్నారు, మేము రెడీ అయినామంటే ఏం చెప్పాలా? చేతికిట్టు చేతులు పట్టు కట్టుకొని తిరుగుతుంటావు. అవు ఒకసారి కట్టుకొని తిరగాలి అబ్బా, ఊర్లో వచ్చింటావు చేతులు కట్టుకొని పూలు ఏమంటారు అంటావు? ఫ్రెండ్స్, నిన్నైతే నేను కోడిపిల్లలు అయితే కొన్నాను. సో ఏంటంటే ఆ కోడిపిల్లలు అయితే మీకు చూపిస్తాను అనమాట. 100కి వచ్చేసి 6 కోడిపిల్లలు అన్నారు, దాన్ని చూపిద్దాం. 100కి 6 కోడిపిల్లలు అంటే తాత అర్థారని మ్యాటర్ ఏంది చెప్పి పాపలేదండి. సో అవి బయటకు రాకుండా అయితే ఇలా మంచం అడ్డ పెట్టి దాటికి రగ్గు కట్టి పెట్టింది అనమాట. ఎవరిని అదట్టు వచ్చింది నువ్వు పెట్టిన వేస్ట్ అవి మళ్ళీ పెట్టుకొస్తున్నాయి. ఇగో కోడి పిల్ల మటుకు లేకుండావే అడిగాను అనమాట. సో సురేంద్ర అయితే వద్దులే అవి చనిపోతాయి పెరగవు అని అన్నాడు. సో ఏంటంటే ఆయన సురేంద్ర వద్దు అనే కొద్దీ ఆయన ఒక కోడిపిల్ల పెంచిచ్చాడు అనమాట. మొత్తం వచ్చేసి 100కి 2 కోడిపిల్లలు ఇచ్చాడు. అక్కడ అందరికి 100కి 10 ఇచ్చాడు అంత దుబ్బబాబాయ్ అన్నాడు. మనకే 100కి 8 ఇచ్చినాడు. అట్టే తింగ 2 పిల్లలు లాస్ అయిపోయినావు. పెద్ద కొలేది 6 6 12 పెద్ద పిల్లలు 2 పిల్లలు ఉన్నాయి. అంటే వాళ్ళకి ఎన్ని? 11 పిల్లలు ఇచ్చారు. 11 పిల్లలు అన్నీ మోసం చేసిపోయినాడు ఫ్రెండ్స్ దారుణంగా. నువ్వు ఏదో నీకు ఎక్కువ ఇచ్చిన అనుకుంటున్నాను. నేనే ఎక్కువ ఇచ్చినాడు అనుకున్నా, కానీ నన్ను నాకే అన్నవాడు దారుణంగా ఇచ్చిపోయినాడు. ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ కోళ్ళు అయితే ఉండే అనమాట. దీనిలో వాన పడకుండా చేస్తే కదా దాంట్లో వాన దాంట్లో బాగానే పడుతుంది. అది మామూలు శునుకులు అన్నప్పుడు దీనికి కొద్దిగా మెట్ల కిందకి వచ్చాయి కోళ్ళు. ఇంకా అంతగాని బురదలు అట్ని తిరుగుతుండాలి. అరే బురదలు అవి మామూలు ఆ గింజలు ఎరుకొని తిన్నావు కదా, బండల మీద పెడితే గలీజ్ ఉంటుంది అది. బట్ గలీజ్ కూడా బండల మీద కనపడుతుంది. అందుకోసం నేను మట్టి మీదనే బాగుంటుంది కదా, ఇదే మట్టి కదా. బయట తిరగడం కంటే కూడా దాంట్లో ఉన్న బెస్ట్ సుబ్బు. ఆడా నీకు వచ్చి చెప్తాడు, మన కంచె కట్టిన కూడా అవి పైకి ఎగురుతాయి. కట్టెలు గిట్టలు ఉండవురా, ఇది బెస్ట్ రా సుబ్బు. అయినా ఆడ ఇంటి ముందు కడప తింటే జిట్టు తగులుతుంది రా, సైడ్లోకి అయితే ఎవరు కనపడవు. వాన కాడ ఏం దాచే, వాడు పడేది 1 శునుకో 2 శునుకలు అంతేనే. అవన్నీ దాకానికి మెట్ల కింద మచ్చ వద్దు సలహా. స్వామి నీ కథ పెట్టుకుంటే అదరబద్ర పని చేస్తావు నేను. నాకు వద్దుగా, నీ ప్లాన్లు వద్దు, నీ ఐడియాలు వద్దు. నా ఐడియాలు నా ప్లాన్ నన్ను అమలు చేసుకుని ఓ ఉత్త కట్లు పెడితే అది వాన పడదా? అది మీ నాయన మీ అమ్మ ఇచ్చారు అది. ఫ్రెండ్స్, మొన్న అయితే మేము అడ్వాన్స్ ఇచ్చి వచ్చామన్న కదా, ఆ కోడి వచ్చేసి ఇది అనమాట. కోడి వచ్చేసి ఇది 600. తర్వాత వచ్చేసి ఒక కోడి అయితే కొన్నాం, కానీ ఎట వెళ్ళిపోయింది అది, ఇంకా రాలేదు. సో ఏంటంటే సురేంద్ర కంచె కూడా తెచ్చాడు దీళ్ళకి. ఎంత అయింది కంచెకి? 1300. 1300 అయింది. దాని తోడు ఒక కోడి అయితే తెచ్చాడు అనమాట, చాలా రేట్ ఉన్నాయి కోళ్ళు.
నాటుకోళ్ళు. మనం వచ్చేసి ఇప్పుడు దీనికి ఒక చిన్న చిట్కా చేద్దాం. ఇలా ఈ కోళ్ళు అమ్మేటోళ్ళు అలా చెప్పారు ఫ్రెండ్స్ మాకు, దాని చుట్టూ తిప్పితే కోళ్ళు మళ్ళీ మనకే దానికి మరల మందు పెట్టేట. మనం కోళ్ళకు కూడా మరల మందు పెడతారా? అట్లా తిప్పి మూడు సార్లు చేస్తే అది ఇంకా మనకే మచ్చికాయ ఉంటుందంట. మనుషులకే కాదండి మన కోళ్ళకు కూడా మరల మందు పెట్టచ్చు. కోళ్ళకు కూడా మరల మందు పెట్టి ఆకుంది. ఆడింది నేనకలేదు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని కట్టేసి దగ్గర దగ్గర 5 రోజులు అవుతుందన్నమాట. దీని ఈరోజు దీనికి బిడ్డకు విడుదల. సో ఏంటంటే దీన్ని విడిచిపెట్టేద్దాం. ఇంకా ఇంత సాయంత్రం ఇంటికి వస్తుందంట వచ్చింది మనకి అది. రే గమ్మురా. సో నందుగాడైతే కోడికి భీమైనకి వెళ్ళాడు. బాబ్బాబ్బా నువ్వు అను బెయ్యంగా నానే బెయ్ అన్న కుప్ప బెయ్ అట్ట దా పోదిరా. అది ఈయన ఆకర్షించిపోయింది. ఆకర్షణ మంత్రం వేసాడు. కోడి గుర్తుపెట్టుకోవాలంతే ఇంకా మంచిది. ఇంకా అంతే ఇంకా ఇంకేముందే బో పెడితే తింటాం. ఇంకా బో తిన్నాక కంచిపాట వాళ్ళకి ఆయన ఉండలేదు. మేము కోళ్ళ కోడి పిల్లలకి ఆయన లేదు. సో మొత్తానికి అయితే సుబ్బు టిఫిన్ చేసిందంటే ఏం టిఫిన్ చేసిందో ఏమేం చేసిందో ఎంత కథనం ఏంటి? ఆల్రెడీ నువ్వు తినేసినావా? తిన్నే నేను పాంకున్నా పంది పిల్ల లెక్క తిన్నా. రాత్రి భోజనం రాత్రి భోజనం తినలేదని పొద్దున్నేసి బాబా గబా లప్పలప్పలప్ప తినేసినావేమో. ఈ గ్లాసు కడుగుపోయి గ్లాస్ మళ్ళీ పెట్టుకుంటున్నారు వీళ్ళు. రెడీ అయిపోయింది. మీ బావ వచ్చినాడు తొందరగా రెడీ కామంటే గబగబ రెడీ అయింది. అది చెప్పు, అది చెప్పు, బాగా చెప్పు, బాగా చెప్పు. తొందరగా ఆసుపత్రి కదా మనకి తోడ కాలు జాగ్రత్తలు ఎన్ని గుళ్ళలు వేసి చనిపెడుతుంటారు అక్కడ. వాషింది కాళ్ళంతా నొప్పిస్తుందమ్మా. నొప్పి తీసేది ఏంది తీర్చుందే. ఎట్ట ఏడు సమ్మా ముద్దు పెట్టు అను ముద్దు పెట్టేసు. సిగ్గుపడుతుందా? బాయ్ చెప్పు నాకు. ఇంకా బాయ్ చెప్పు కూతింటా. బాయ్ చెప్పు అసు బాయ్ చెప్పు. ఇంకా నా పని చేసుకుంటాంగా చెప్పు. పాత్రవా చెప్పు. బాయ్ చెప్పు పాదం చెప్పు చెప్పు పాదం కోరింగా ఏదో కుప్ప కట్టినా అది. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు అమ్మకి. లైన్ చెందుతా ముద్దు ముద్దు పనుకో పనుకో. వాసన వచ్చినట్టు ఇప్పుడే నీళ్ళు పోసుకుని ఫ్రెష్గా రెడీ అయింది. పనుకో బాయ్ పో అంగటి కొనకొచ్చుకో పో పో మామూలు కడి వెయ్యి కొనకొచ్చుకో పో. పంపా పదమా బాగా చెప్పు అమ్మకి బాగా చెప్పు. కళ్ళకు కాటుకు అస్సలు పెట్టుకోదురా స్వామి. ఏమి కళ్ళకు కాటుకు పెడితే ఎంత బాగుంటుందో. ఇంకా కాలు వచ్చి తినవరా ఇంకా నలుగుతుంది. వాళ్ళ వల్ల నాని వచ్చే ఆసుపత్రి పోరింగా పోయేటట్టు తిప్పుకురా పోరీ కసలు కొట్టి బోకలు కడిగేసుకుంటా. చాయ్ కోతులతో శరపోయినట్టుంది. మా కర్రడు ఉంటాడు కానీ వేస్ట్ ఫ్రెండ్స్ తినడం పనుకొని నిద్ర పోవడం లేకుంటే కోతులు వచ్చినాయే దానికి కొడదామే కడుద్దామని లేదు. పిందెలు ఇవి కొంచెం పెద్ద అయితే నేను కోసేద్దామని ఉండాలి. ఇవన్నీ ఇంకా కొట్టేసేయాలనిపిస్తుంది నాకు. కోతులు ఇంచు పెడుతున్నాయి ఫ్రెండ్స్ ఇందులో ఏం చేయాలో. అవి అయితే మొత్తం విత్తనానికి అయితే కోసేయాలన్నమాట. ప్రస్తుతానికి అయితే మనకి వీడు తీసేవాళ్ళు లేరు లేకుంటే ఇప్పుడే నేను చేసేసి ఉండేదాన్ని. మీ ఇంగట్లో షార్పొడి ఉందా? మీ ఇంగట్లో షార్పొడి ఉందా? మంచి పొడి ఉందా? పోయి తెచ్చుకొని షేర్ చేయాలి. పని పోలే రేపు మాడికల్ తీసుకురా ఊరగా పెట్టుకుంటా. పోలేదు తా. మీ నాన్న పోలే? మా నాన్న వస్తాడు.
ఏందంట వాళ్ళని దక్కల నుంచి రెండు సుడి తిరుగుతారు ఆ తక్క తమ్ముడు. ఏం రా